అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రియులారా, ఈరోజు మనము మన తెలుగు భాషలో వాడుకలో ఉన్నటువంటి కొన్ని అరబీ పదాలను గురించి తెలుసుకుందాము. మనం ప్రతిరోజు ఆ పదాలను అయితే వాడుతున్నాం, కానీ అవి అరబీ పదాలన్న సంగతి మనకు తెలియదు. ఈరోజు ఇన్షాల్లా వాటి గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, కలము. ఈ కలం అనేది అరబిక్ పదము, మనం తెలుగులో కూడా కలము అని చెప్తాం. రెండవది కుర్సీ, కుర్చీ. మైదాను, మైదాన్, మైదానం. జేబ్, జేబు. మున్సిఫ్, మున్సబు. జమా, జమా ఖర్చు అని చెప్తాం కదా, అది జమా చేయడం, జమా. ఇది కూడా అరబిక్ పదము. వసూల్, వసూల్. అర్దీ, అర్జీ, అర్జీ ఇవ్వడం అంటాం మనం. అదేవిధంగా మంజూర్, మంజూరు చేయడం. అర్జీ ఇస్తే మంజూరు చేస్తారు ఆ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఏదో, కాబట్టి మంజూర్, అది మంజూరు చేశారు. మామూల్, సర్వసాధారణం అని అర్థం వస్తుంది, కానీ మామూలు అన్న అరబీ పదాన్ని మనం కూడా డైలీగా యూజ్ చేస్తుంటాం, అది మామూలుగా. అదేవిధంగా మాజీ, మాజీ. మాజీ అంటే అరబీలో పాస్ట్, అంటే గతించిన దాన్ని మాజీ అంటారు, మనం దాన్ని మాజీ అని చెప్తాం. తాలూక్, తాలూకా. ఎవరు తాలూకా బాబును అంటాం. అదేవిధంగా తాలూకా అంటే ఈ గ్రామం ఫలానా తాలూకా కిందకు వస్తుంది, ఈ తాలూక్ అనేది కూడా అరబిక్ పదము. అదేవిధంగా రోబ్, రుబాబు. దర్జా, దర్జా. రాజీ, రాజీ. రాజీ పడడం, వాళ్ళిద్దరు రాజీ పడ్డారు, రాజీ కుదుర్చుకున్నారు అని చెప్తుంటాం. ఈ రాజీ అనేది కూడా అరబిక్ పదం. మదద్, మద్దత్తు. దాఖిల్, దాఖలు. పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అని చెప్తాం. అదేవిధంగా జారీ, జారీ చేయడం. ఆజ్ఞలు జారీ చేయడం, ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. నకల్, నకలు చేయడం, దాన్ని కాపీ చేయడం. అట్లాగే హక్కున్, హక్ అంటే హక్కు. సబబ్, సబబు. హాజిర్, హాజరు. మనం చెప్తుంటాం ప్రముఖులు సభకు హాజరయ్యారు, విద్యార్థులు క్లాసుకు హాజరయ్యారు చెప్తుంటాం. ఈ హాజర్ అనేది అరబిక్ పదము, దానికి వ్యతిరేక పదం కూడా అరబిక్ పదమే మనం యూజ్ చేస్తుంటాం, అది గైర్ హాజిర్. మంత్రి గారు సభకు గైర్ హాజర్ అయ్యారు, ఈ గైర్ హాజిర్ అనేది కూడా అరబిక్ పదము. వారిస్, వారసుడు. వరాసత్, వారసత్వము. ఈ రెండు కూడా అరబిక్ పదాలు. ఆ తర్వాత వగైరా మనం చెప్తాం, కొన్ని రాసేసి ఏదో సరుకులు కానీ ఇంకా ఏదైనా రాసి వగైరా అని చెప్తాం. ఆ తర్వాత జవాబు, ప్రశ్న అడిగితే జవాబు చెప్తాం, జవాబు అరబిక్ పదము. తెలుగులో కూడా మనం జవాబు అంటాం. నమూనా, అది కూడా, అది దాని నమూనా అంటాం, అంటే నమూనా దించేశాడు అట్లాగే అని చెప్తాం. అదేవిధంగా ఖైద్, ఖైదు, ఖైదు చేయడం. హుకుం, హుకుం అంటే హుకుము జారీ చేయడం, ఆజ్ఞలు జారీ చేయడం, హుకుం. ఇది కూడా అరబిక్ పదం. అదేవిధంగా వాబితా అంటే జాబితా, ఓటర్ల జాబితా. షర్త్, షరతు, షరతులు వర్తిస్తాయి. ఈ షరత్ అనేది కూడా అరబిక్ పదం. అదేవిధంగా హామీ, హామీ ఇవ్వడం, హామీ అనేది అరబిక్ పదం. బదల్, బదులు. జప్త్, జప్తు. ఆస్తి జప్తు చేయబడింది. అదేవిధంగా ఖజానా, ఖజానా. బాకీ అంటే మిగిలింది, కానీ మనం బాకీ అనే అరబిక్ పదాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అప్పు ఎంత బాకీ ఉన్నారు, బాకీ తీర్చేసాము, ఆ విధంగా. హద్, హద్దు. ఖాళీ, ఖాళీ, ఖాళీ సమయము. ఈ ఖాళీ గిన్నెలు తీరిక అని మామూలుగా వస్తుంది, ఖాళీ. ఇది కూడా అరబీ పదము, ఖాళీ అనేది. అసల్, అసలు. కిస్త్, కిస్తు. కిస్తులు కట్టడం, ప్రీమియర్ కట్టడం. ఈ విధంగా మనము కొన్ని అరబీ పదాలను తెలుగులో యూజ్ చేస్తున్నాం. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో ఇన్షాల్లా కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.